నేటి నుంచి జనసేన నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయి సమావేశాలు. నేటి నుంచి జనసేన నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భానుప్రసాద్ మరింత సమాచారం ఫోన్ లైన్ లో అందిస్తారు. భానుప్రసాద్ చెప్పండి. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఈ రోజు నుంచి విజయనగరం జిల్లాలో 3 రోజుల పాటు విజయనగరం జిల్లాలో ఉండనున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన విజయనగరం చేరుకుంటారు. తాటిపూడికి ఇక్కడ విజయనగరం పట్టణానికి సమీపంలో అంటే ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రిసార్ట్ లో ఈ సమావేశాలు జరగనున్నాయి. అక్కడ ఈ రోజు మధ్యాహ్నం నుంచి అక్కడే ఉండి మొత్తం నియోజకవర్గాల వారిగా సమీక్ష చేపట్టనున్నారు. ఈ రోజు విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష ఉంటుంది. అలాగే రేపు ఉమ్మడి జిల్లా అంటే విజయనగరం 9 నియోజకవర్గాల్లో సంబంధించి రేపు ఒక 3 నియోజకవర్గాలు, అలాగే ఎల్లుండి 3 నియోజకవర్గాలకి సంబంధించి, అలాగే ఇంకొక మరుసటి రోజు ఇంకొక 2 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 26 తారీఖు వరకు కూడా ఇక్కడే ఉండి సమీక్షలు నిర్వహించి నియోజకవర్గాల వారిగా క్యాండిడేట్లను సెలెక్ట్ అంటే అభ్యర్థులని వచ్చే నియోజకవర్గాలు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులని సెలెక్ట్ చేయడం, అలాగే కార్యకర్తల్ని నాయకుల్ని ఎన్నికలకి సంబంధించి వారిని సన్నద్ధం చేయడం, ఇలాగే ఈ మొత్తం కార్యక్రమంలో పార్టీని 2024 ఎలక్షన్స్ కి సంబంధించి పార్టీని సన్నద్ధం చేయడం కోసం ఆయన విజయనగరం జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఈ రోజు నుంచి మొదలుపెట్టి 26 తారీఖు వరకు కూడా విజయనగరం జిల్లాలో ఉండి మొత్తం నియోజకవర్గాల వారి సమీక్ష, తర్వాత క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడం, అలాగే పార్టీ కార్యకర్తల్ని నియోజకవర్గాల వారికి పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని 1-to-1 సమీక్ష చేయడం, ఇలాంటి అన్ని కార్యక్రమాల కోసం నాదెండ్ల మనోహర్ ఈ రోజు విజయనగరం జిల్లాకి చేరుకుంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 3 నుంచి 4 గంటల పాటు సమావేశాలు జరుగుతాయని, ఈ సమావేశాల్లో కేవలం కార్యకర్తలు మాత్రమే రావాలి, నాయకులు మాత్రమే రావాలి, మిగిలిన నియోజకవర్గాలకి సంబంధించిన ఏ నియోజకవర్గానికి సమీక్ష చేసేటప్పుడు అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మాత్రమే ఉండాలి, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రిసార్ట్ దగ్గర ఉండొద్దు అని చెప్పి ముందుగానే క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది రాజు. ఓకే భానుప్రసాద్, థ్యాంక్స్ సార్. ఓకే.